అప్పారావు గారు వెస్ట్ గోదావరి నుంచి. అప్పారావు గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను నేను ఒక వైసీపీ నాయకుడినేనండి. నేను కూడాను చెప్పండి సార్. మా వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తాను, నిమ్మగడ్డ రమేష్ గారికి విలక్షణ అధికారం, ఆయనకి ఎలాగో వ్యవస్థల మీద నమ్మకం లేదు, గౌరవం లేదు. ఈ వ్యవస్థ వెళ్ళే లోపల ఆయన చిందా ఉందో చేయాలని అనుకుంటున్నాడు. ఆయన మనం ఆయన హుందాగా వ్యవహరిద్దాం, అంటే మనం ప్రజలకు బాధ్యం. ఆయన ఉద్యోగం అయిపోయాక ఆయన ఇంటికెళ్ళి కూర్చుంటాడు. ఆయన ఒక ఐఏఎస్ అయి ఉండి తోటి ఐఏఎస్ ఏ విధంగా వేధిస్తున్నాడో, తోటి ఐఏఎస్ యొక్క కెరీర్ ఏ విధంగా నాశనం చేస్తున్నాడో, ఒక కక్ష పెట్టుకుని ప్రభుత్వం మీద కక్ష పెట్టుకుని ఏ విధంగా నాశనం చేస్తున్నాడో ప్రజలందరూ చూస్తున్నారు. నేను కూడా ఒక వన్ ఆఫ్ ది లీడర్, ఒక స్మాల్ లీడర్ వైసీపీలోనే చెప్తున్నాను నేను. చెప్పండి. మనం కూడా హుందా కలుగుతాం. అవతల ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. రెండోది ఏంటంటే, అవతల విచక్షణ జ్ఞానం లేదు. మనం సమయం పాటిస్తాం, మనం ప్రజలను పరిపాలించాలి, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళం మనం. అంటే ఆయన వ్యక్తిగతంగా విమర్శిద్దాం అనుకోకండి. నిమ్మగడ్డ రమేష్ గారి వ్యవహారం ఈ రాష్ట్రంలో ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి, చాలా బిలో బిలో ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరూ ఆలోచిస్తున్నారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. మనం కూడా ఆ ఉందాతనం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుందని నేను మన నా తరపు మా నాయకులను చెప్పని కోరుకుంటున్నాను. నెంబర్ వన్. ఓకే. ఒకసారి చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, విచక్షణ అధికారం అంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు. విచక్షణ అధికారం అంటే వ్యవస్థను చిన్నభిన్నం చేసేయడం, ఎంత దుర్మార్గమైన వ్యవస్థలుగా నాశనం చేసి ప్రజలు ఎంత చులకన భావన తీసుకొచ్చారంటే, ఒక ఐఏఎస్కి విలువ లేకుండా పోయింది, ఒక సీఎంకి విలువ లేకుండా చేశాడు. ఒక్క రెండు మాటలు, ఒక్క మాట ఆ వేటలో ఆయన నిజంగా ధైర్యవంతుడు అయితే, నేను ఒకటి అనుకున్నాను అండి, సీఎస్ గారు నిజంగా ధైర్యవంతుడు అయితే ఎక్కడ ఆగిపోయిందో ఎలక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఆయనకే ధైర్యం లేదు, ఆయనే హైదరాబాద్ లో ఎలక్షన్ చేస్తాడు, సామాన్య ప్రజలకు ఏమిస్తాడు ఆయన, మిగతా వాళ్ళకి ఏమిస్తాడు చెప్పండి. ఆయనకి ఎక్కడ ఆగిపోయింది అక్కడ చేయమనండి. అక్కడ ఎప్పుడైతే ఆయన ఎక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి చేయలేదు అనేదో ఆయన దురుద్దేశం అప్పుడే తెలిసిపోయింది. నెక్స్ట్ ఆయన చేసేది ఏంటంటే, ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఆయన వెళ్ళిపోయే ముందు జగ్బీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అనేది రద్దు చేసుకుని వెళ్తాడు. అదే ఆయన యొక్క వ్యూహాత్మక అడుగని అది వైద్య వాళ్ళు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి మన పై నాయకులు తెలియజేయండి. ఆయన ఊహాత్మక చేసి అడిగాది ఖచ్చితంగా, అందుకే ఆయన ముందు పెట్టలేదు. రైట్ రైట్. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. మరొకళ్ళనండి శివప్రసాద్ గారు వైజాగ్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు జగన్నే ఇట్లా అన్నాడు, కోర్టు మేము ఇప్పుడు ఏదో అనుకున్నాం, మామూలుగా నేను తింటే అంటాడు అని మేము అనుకున్నాం. కానీ అనుకొని జగన్ గారు కోట్లేసాం మంచివాడు, కానీ తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ పరిపాలన అట్లాగే ఉంది సార్. వీళ్ళు ఏదో వైసీపీ నాయకులు ఏదో చెప్పేస్తున్నారు, ఇక్కడ రామరాజ్యం జరిగిపోతుంది, మంచి పరిపాలన వస్తుంది అని. అక్కడ అమరావతిలో 400 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళ మీద నుంచి వచ్చి ఇక్కడ వైజాగ్లో వచ్చి రాజధాని కడుతున్నారండి మా దగ్గరకు వచ్చి. అంత కర్మ మాకు ఎందుకండి? వాళ్ళు కక్కిన కూడు తీసుకొచ్చి ఇక్కడ పెడతానంటే ఎవరో ఎట్లా ఒప్పుకుంటారండి? వైజాగ్తే మా దగ్గరకు వచ్చి ఏం చేద్దామని వస్తున్నాడు? అక్కడ ఒక డెవలప్ కానీ 3 రాజధానులని ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క కట్టడం లేదు, ఒక్క అభివృద్ధి లేదు, ఏం చేద్దామని అసలుకి రాష్ట్రాన్ని. రైట్. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. రైట్. వేణుగోపాల్ గారు సార్, మీ పార్టీ నేత అప్పారావు గారు అంటే వెస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేశారు, మాట్లాడారు, విన్నారు మొత్తం మీరు, ఏంటి ఏమంటారు? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీకి తొత్తు కాబట్టి 2018 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేటప్పుడు ఎన్నికలు జరపలేదు. ఆ రోజు నుంచి పోస్ట్ మ్యాన్ చేసుకుంటా వస్తా ఉంటే ఇంకా ప్రభుత్వం పట్టుబట్టి 2020 ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఆ ఎన్నికలు జరపడానికి ఏదో ఒక సాకు చూపించుకునేసి ఆ రోజు ఫండ్స్ అన్ని ఉంది, కరోనా లేదు, కరోనా స్టార్టింగ్ స్టేజ్ అనేసి ప్రభుత్వానికి ఇది చెప్పకుండా ఆయన పార్టీకి ఆయనేసి దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తానను, 10 రోజులకి కరోనా తగ్గిన తర్వాత కరోనా ఎండ్ అయిన తర్వాత చేస్తానని చెప్పడం, మళ్ళీ లేదు జడ్పీటీసీ ఎంపీటీసీలు మున్సిపాలిటీలో ఏదో అవినీతి జరిగిపోయింది, ఏదో అక్రమాలు జరిగిపోయినాయని చెప్పి దానివల్ల పోస్ట్ పోన్ చేశానంటాడు. మొన్న కూడా చూస్తే దాన్ని పునఃపరిశీలిస్తానంటాడు. అంటే నువ్వు నీ పైన నీకే నమ్మకం లేదు,
ఎలక్షన్ ఆఫీసర్ గా నువ్వే జరిపావు ఎన్నికలు, మరి అప్పుడు కరోనా వల్ల ఎందుకు ఆపినానన్నావు, మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత నీ యొక్క లోపాన్ని బయటపెట్టావు ఏమని డిప్యూటీసీ ఎంపీటీసీ లో మున్సిపాలిటీలో అవకతవకలు జరిగిపోతుంది, అక్కడ ఏక గ్రీవాలు అయిపోతుంది అంటే నువ్వు ఎలక్షన్ ఆఫీసర్ గా అర్హుడుగా అనర్హుడుగా, అర్హుడైతే ఆ రోజు నువ్వు అదే కదా చెప్పి నిలుపుండాలి, అనర్హుడు కాబట్టి దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నువ్వు జెడ్పీటీసీ ఎన్పీటీసీ ఎలక్షన్ లో ఏకగ్రీవం అయిపోతాని చెప్పి దీన్ని ఏదో విధంగా పోస్ట్‌పోన్ చేసుకుంటా రావాలని చెప్పేసి మీకు ఫేవర్ గా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పెట్టమంటే పెట్టడము ఆపమంటే ఆపడము. కరోనాలో రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది, ప్రభుత్వంలో ఎక్కడ ఎంత ప్రభుత్వం ఎంత పని చేసినా ఎక్కడో ఒక చిన్న మైనస్ అనేది ఉంటుంది. అందుకే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఫ్రంట్ లైన్ అధికారులు అందరూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎన్నికలు పెడతామంటే ఈయన పట్టుపట్టి చంద్రబాబు నాయుడు ఆదేశాలని పాటించడం ఎంతవరకు న్యాయం? ఈయన ఎలక్షన్ ఆఫీసర్ గా పనికొస్తాడా? ఖచ్చితంగా ఈయన ఎలక్షన్ ఆఫీసర్ పనికిరాడు. ఈరోజు ప్రతి విషయాన్ని కోర్టు అనేవాడు ప్రతి విషయాన్ని ఒక కాలం చెప్పినట్టు ఏకగ్రీవం అన్న తర్వాత రాకముందే పేపర్లో రాకముందు ఆ రోజే స్టేట్మెంట్ వచ్చేసి ఏకగ్రీవం చేయకూడదు, ఏకగ్రీవం అక్రమాలు అయిపోతాయి, ఏకగ్రీవం నిలుపుదల చేయాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి 10 రోజులైనా మేనిఫెస్టో పైన చంద్రబాబు నాయుడు పైన యాక్షన్ తీసుకోకుండా 10 రోజుల తర్వాత వచ్చి యాక్షన్ తీసుకోవడం ఎంతవరకు పద్ధతి సార్? ఈ రోజు అనలిస్టులు కూడా కొంత ఆలోచన చేయాలి. విమర్శించేటప్పుడు ఒక ప్రభుత్వాన్నో ఒక పార్టీని విమర్శించకూడదు, వాళ్ళ లోటు పాటు ప్రతి ఒక్కటి విమర్శించాలి. ఇంతసేపు చెప్పావు కదా నువ్వు నిమ్మగడ్డ రమేష్ అంత అధికారి, ఆయన అంత నిజాయితీపరుడు, ఆయన అంత ధర్మాత్ముడు, ఆయన అంత ఎవడు ప్రపంచంలో లేదని చెప్పి, మరి దీనికంత కార్యకర్తలు ఎవరు ఎవరు నిలపమన్నారు ఎలక్షన్ ఆ రోజు? ఎవరు 2010 నుంచి పెట్టుతున్నారు? ఎవరు ఇప్పుడు 2021లో ఉత్తర్వు నిల్లు పోస్ట్‌పోన్ చేసుకుంటే ఏమైపోతుంది? కొంపలు మునిగిపోతుందా? దాని కోర్టులు కేసులు అంత యాక్టివ్ గా ఉండేవాడు ఈరోజు మేనిఫెస్టో వచ్చినప్పుడు మాత్రం యాక్టివ్ గా లేకుండా వెళ్ళిందా? దీనన్ని చూస్తే కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ చేస్తున్నారని పదే పదే ప్రజల్లో బాగా ఇమిడిపోయింది. అది ఈ రోజు 10 మంది కాలంలో వస్తే 10 మంది అదే చెప్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు తొత్తు తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధి అని 10 మంది చెప్తున్నారు. నేను చెప్పడమో మా పార్టీ వాళ్ళు చెప్పడమో మా నాయకులు చెప్పడమో కాదు, ఈ రోజు ప్రజలందరూ కాలర్లందరూ చెప్తున్నారు. దాన్ని గమనించి టీవీల ముందు అనలిస్ట్ కూడా మారండి, మారి ఎక్కడ ఎక్కడ తప్పు జరిగితే దాన్ని ఏలుతూ చూపించండి. ఒక పార్టీనే కాదు, ఒక జగన్ పార్టీనో వైఎస్ఆర్ పార్టీనో కాదు ఏలుతూ చూపించడం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఆయన తప్పులు ఏం చేస్తున్నాడు, అవి కూడా విమర్శించండి టీవీల ముందు వచ్చి. అదేవిధంగా నిమ్మగడ్డ రమేష్ గారు ఆయన ఎన్నికల అధికారిగా ఆయన పాత్ర ఎంత మాత్రం నిజాయితీగా పోషిస్తున్నాడు దాన్ని కూడా మీరు ప్రశ్నించండి. అవంతా వదిలేసి ఆయన అంత వీరుడు సూర్యుడు ధీరుడు లేదని చెప్పి టీవీల ముందు వచ్చి రెచ్చగొడితే ఈ రోజు కాలస్ చెప్పినట్టే రేపు ముందు ముందు టీవీలో జరుగుతాయి ఖచ్చితంగా చెప్తున్నాం. వేణుగోపాల్ గారు, శివాజీ గారు చెప్పండి. రెడ్డి గారు ఈరోజు అన్నగారు మాట్లాడుతూ నిజానికి కూడా నిమ్మగడ్డ రమేష్ గారు 10 రోజుల తర్వాత యాక్షన్ ఎందుకు తీసుకున్నాడు, అప్పుడే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అన్నదానిపైన నేను ఇంతకుముందే స్పష్టత ఇచ్చాను. ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించకపోతే జాతీయ ఎన్నికల కమిషన్ దగ్గరకు పోయే వెసులుబాటు ఉన్నది, అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతాం, ఆ ఢిల్లీలో మనం కంప్లైంట్ చేసే హక్కు ఉన్నదన్న సంగతి అది గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వేణుగోపాల్ గారిని చూడడం జరుగుతామని. ఇంకొకటి ఈరోజు వినండి వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. వేణుగోపాల్ గారు 1 మినిట్, వేణుగోపాల్ గారు 1 మినిట్ విన్నాను, చెప్పండి చెప్పండి. శివాజీ గారు ఫైనల్ గా నేనేమంటున్నానంటే ఈ రోజు జనసేన చెప్పినా బీజేపీ చెప్పినా వైసీపీ చెప్పినా నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళు ఉండాలని కోరుతున్నా. ఆయన టీడీపీ రంగు వేసుకున్నాడా లేదంటే బీజేపీ రంగు వేసుకున్నాడా లేదంటే పక్కకు పెట్టాల్సినటువంటి విషయం. ప్రశ్నించే అధికారులు కావాలని చెప్పి ఈ రోజు కోరుతా ఉన్నాం. ఈ రోజు తమిళిసాయి వినండి, తమిళిసాయి గారు రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ గా చెప్పండి శివాజీ గారు, ఇక్కడ ప్రశ్నించే అధికారులు కావాలంటున్నారు. ఇప్పుడు ఎవరు ఎవరు ప్రశ్నించే అధికారు? నిమ్మగడ్డ రమేష్ గారు ప్రశ్నించే అధికారా లేకపోతే అధికారుల? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ రోజు ప్రభుత్వాన్ని ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ గారు ప్రశ్నిస్తున్నదన్న సంగతి తెలిసినందుకే కదా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నది. ఎన్నికలకు ఎందుకు అదే అదే అధికారం అదే ఇక్కడ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నికలు జరిగేటప్పుడు ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అవేమి ఉండకూడదు. ఎన్నికల అధికారికి సంబంధించి ఆయన ఎవరి విషయంలోనైనా ఒకేలాగా స్పందించాల్సిన అవసరం ఎన్నికల అధికారికి ఉంటుంది. ఏ ఎన్నికల అధికారైనా ఏ రాష్ట్రమైనా ఆంధ్రప్రదేశే కాదు. కానీ ఇక్కడ సమస్య అంతా ఏంటంటే 10 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి వెంటనే వైసీపీ ప్రవేశపెట్టిన పేపర్ యాడ్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి లేకపోతే బయటకు వచ్చి మాట్లాడకపోయినా చర్యలు తీసుకోమనో వివరణ ఇవ్వమనో ఒక నోటీసు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ బంధత్వం లేకపోతే ఈరోజు నిమ్మగడ్డ రమేష్ గారు
ఆ యొక్క 10 రోజుల తర్వాత స్పందించడం అనే విషయం కూడా ఈ రోజు ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు బయటకు వెళ్ళిన తర్వాత మేనిఫెస్టో లాంటి విషయాలు స్ప్రెడ్ అయిన తర్వాత వెనక్కి రీకాల్ చేసుకునే ఉపయోగం ఏంటి?